జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్యజ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోషరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 17 జులై 2024 బుధవారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి, రాత్రి 9:02:59 వరకు. నక్షత్రం అనురాధ, తలవర్జన 3:12:33 వరకు. వర్జం ఉదయం 6:23:32 నుండి 8:03:27 వరకు. దుర్ముత్తం ఉదయం 11:55:54 నుండి 12:47:59 వరకు. అమృత గడులు సాయంత్రం 4:23:03 నుండి 6:02:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:21:51 నుండి 1:59:36 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోషరాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికందుతాయి. రిసెట్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరి సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహు సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిసెట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించినటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీతభాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రార్జిత కోటి ఆహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదుహు సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిసెట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవితావాసంతో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ములక సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొనేటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదుహు సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రిసెట్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్రపరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నివర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీతభాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
అన్నదముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. వృషభ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్ట్రేషన్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వలన అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్ట్రేషన్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధన నష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయిపోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు రిజిస్ట్రేషన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చేటువంటి అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్,
మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులు ఒక సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదుహ సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రిసెట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జట్లమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదుహ సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రిసెట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రార్జిత కోటిహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదుహ సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. అమ్మా, మీ పేరండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్, నా గురించి. సార్, నా పేరు దినేష్. దినేష్, పుట్టిన తేదీ చెప్పండి సార్. అక్టోబర్ 13, 2002 ఆదివారం పుట్టాను సార్, నైట్ 10:30. ఎక్కడ పుట్టారు సార్ మీరు? ఇక్కడ శ్రీకాకుళం సార, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఇచ్చాపురం మండలం. ఇచ్చాపురం. బాబు, దినేష్ ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు నువ్వు. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ ఎలక్ట్రానిక్స్ లేదా ట్రిపుల్ ఇయర్? ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ ఈసీ గానీ ట్రిపుల్ గానీ చదువుంటారని చూపిస్తుంది ఈ జాతకంలో. ఓకే దినేష్, అయితే మిథున లగ్నంలో పుట్టావు. మిథున లగ్నం పుట్టిన వాళ్ళకి గురుడు వచ్చే స్థితి, బుధుడు వచ్చే స్థితిలో శుక్రుడు సక్షేత్రంలో ఉంటాం. ఈ మధ్య నువ్వు గేట్ ఏమైనా రాస్తున్నావా? గేట్ రాసాను సార్, కానీ క్వాలిఫై అవ్వలేదు. ఓకే, నువ్వు ప్రిపేర్ అవ్వకుండా రాత్రి ఎట్లా వస్తుంది చెప్పు. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అయితే మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, 2023 నుంచి రాహుదశ మొదలైంది. ఈ రాహు బలహీనంగా ఉండడం వలన ఊరిని తిరగటం, పనులు అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏ పని కూడా సక్సెస్ అవ్వదు. తర్వాత మీ జాతకంలో శని, కుజ, రాహు ప్రభావం ఎక్కువగా ఉంది. శని, కుజ, రాహువులు. మీరేం చేయాలంటే రోజు శని, కుజ, రాహువులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పు నాన్న. సార్, అదే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, అంటే యోగం ఉందా లేదా? ఉంది, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, కానీ ఏం ప్రిపేర్ అవుతున్నారు చెప్పండి. అగ్నివీరుకి అటెంప్ట్ చేశాను, ఎస్ఎస్సి జీడీకి అటెంప్ట్ చేస్తున్నాను. అవును, నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగ్నివీర్ లెవెల్ నుంచి ఎందుకు డైరెక్ట్గా నువ్వు సిడిఎస్సి కానీ ఎఫ్కాట్ కానీ రాసుకోవచ్చు కదా? అంటే అంతగా ఐడియా లేకపోవడం వల్ల. ఐడియా అనేది ఐడియా అమ్మా, నువ్వేం చేస్తావు అంటే ఎఫ్కాట్ ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ బీటెక్ వాళ్ళకి. ఓకే, లేదా సిడిఎస్సి రాసుకోండి, కంబైన్ సర్వీస్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంటాయి ఎగ్జామినేషన్, వీటి మీద రాసు. గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది ఒకటి. నువ్వు డిఫెన్స్ లాంటి చోట్లకి వెళ్ళాలంటే నీ టెక్నికల్ నాలెడ్జ్ అయితే చాలా బాగుంది, కానీ నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని ప్రిపేర్ అవ్వు, నీకు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. గేట్ మళ్ళీ రాయి. ఎక్కడ తీసుకున్నావు కోచింగ్? అంటే కోచింగ్ ఏం తీసుకోలేదు సార్, నార్మల్గా ఎలా ఉంటుంది అటెంప్ట్ చేద్దామని చెప్పి. అలానా, కోచింగ్ తీసుకో మంచిగా, ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ తీసుకో, మేడ్ ఈజీ ఎక్కడో చోట తీసుకుని ఐఏఎస్ రాయి, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ రాయి, ఎఫ్కేట్ రాయి, సిడిఎస్సి రాయి. ఓకే, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ 2026 తర్వాత వస్తుంది, 26 ఫిబ్రవరి నుంచి వస్తుంది. ఓకే, ఈలోపు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అయితే ఏంటంటే ఈలోపు ఏదో చదువుతూ ఉండు, చదవకుండా మట్టుకు గుట్టిగా తిరుగుతూ మట్టుకు చేయకు. నువ్వు గేట్ రాయి ప్రిపేర్ అవ్వాలంటే ఒక టాప్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులోనా, హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడో జాయిన్ అయిపో. జాయిన్ అయిపోయి 1 ఇయర్ ఫుల్ కృషి చేయి, డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే, తర్వాత నీకు ప్రాబ్లం వల్ల ఏంటంటే రాహు బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే వ్యావరింగ్ మైండ్ ఉంటుంది ఒకటి. కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది, సహజంగా ఉంటుంది అనుకో అందరికీ. వీటిని శ్లోకాలు గట్టిగా చదువుకోవటం వల్ల, దుర్గమ్మవారిని ఆరాధించడం వల్ల తప్పనిసరిగా మంచి జాబ్ వస్తుంది. ఓకే, కానీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే గురుజీ గారు ఇప్పుడు అంటే
మరి ఐటీ సైడ్ వెళ్ళొద్దు అంటారా? ఐటీ సాఫ్ట్వేర్ చూడండి, నేనేం చెప్తానంటే గవర్నమెంట్ జాబ్ యోగం ఉంటుంది. ఐటీ వైపు వెళ్ళామనుకో, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు నెక్స్ట్ 2 ఇయర్స్. ఒకవేళ నువ్వు ఐటీ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి చెప్పండి. మీరు న్యూరల్ నెట్వర్క్స్ కావచ్చు, నానో టెక్నాలజీకి సంబంధించినటువంటివి, ఇప్పుడంతా క్వాంటమ్ కంప్యూటింగ్ టాప్ అయిపోయింది కదా, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నీకు అలా ఇష్టం ఉందంటే మరి గవర్నమెంట్ జాబ్ మీద ఎలా ప్రిపేర్ అవుతావు? రెండు సైడ్లు ఎప్పుడు పెట్టుకోవు. నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, ప్రిపేర్ అవుతానంటే నాన్నగారితో చెప్పి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి రోజుకి 15 గంటలు కష్టపడు. గేట్లో మంచి స్కోరింగ్ వచ్చిందంటే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ జాబ్స్లో ఒక టాప్ వస్తుంది. నువ్వు జాయిన్ అవ్వాల్సింది కూడా ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వు. అంతేగాని గేలు, పవర్ గ్రిడ్లు అన్ని ఎన్టీపీసీలు పెట్టుకున్నావు అనుకోండి, పిల్లలు ఎవరెవరు మళ్ళీ అది లేదు. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వను అనుకున్నప్పుడు ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ 2 ఇయర్స్ అయితే నీకు మార్కెట్ బాగోదు, 1 ఇయర్ అయితే గ్యారంటీగా బాగోదు. ఓకే, అందుకని ఇవన్నీ నేర్చుకుని ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుని స్టార్ట్ చేయండి. డెఫినెట్గా అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నప్పుడు మరి బయటికి వెళ్తే ఎట్లాగంటారు, మీకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నప్పుడు మనం ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఫారిన్ వెళ్ళిన ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చేయటము, కొంతమంది ఉంటాం ఆధార్ కార్డుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకటి చేయటము, ఎక్కువ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి. అర్థమైందా? అందుకని నువ్వు డిసైడ్ అవ్వాలి ఏదైనా నువ్వు సక్సెస్ అవుతావు. బట్ సక్సెస్కి నేను చెప్పే శని కుజ రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి ధనయోగాలు, ఉద్యోగ యోగాలు, గృహ యోగాలు, వాహన యోగాలు ఉన్నాయి. మంచి జాతకం కానీ చెడు, మంచి జాతకం అన్నాను కదా, ఇంట్లో పడుకుంటే అసలు రిజల్టే రాదు చెప్తున్నా, అస్సలు రాదు. జాతకం అనేది కష్టపడితేనే ఫలితాలు వస్తాయి, పూజ చేసినంత మాత్రాన్ని ఫలితాలు రావు. అర్థమైంది నాన్న? నీ ప్లాన్స్ ఏంటి చెప్పు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ అయిపోయింది గురుగారు, బీటెక్ అయిపోయింది అంటే ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాను, ఇంకా వస్తుంది రాదు తెలియదు. పీసీఎస్ ఒకటి, యాక్సెంచర్ ఒకటి అయ్యింది గురుజీ గారు, ఇంకా అది ఇంకా హోల్డ్లోనే ఉంది. ఇంకా అన్ని హోల్డ్లోనే పెడతాయి, నేను చెప్తే అన్ని హోల్డ్లోనే ఉంటున్నాయి, చాలా మందికి హోల్డ్లో ఉంటున్నాయి. ఓకే, ఇంకేమి అటెండ్ అవ్వలేదా? ఐటీ కంపెనీస్ వచ్చాయి గురుజీ గారు. కొద్దిగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడంతా ఏఎంఎల్ ఎక్కువగా స్కిల్స్ కాబట్టి దానికి సంబంధించినటువంటి డీప్ లెర్నింగ్ అని, ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించినవి, లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్, కంప్యూటేషన్ న్యూరాలజీ, వీటి మీద ఎక్కువ వర్క్ చేయండి. ఓకే, చేస్తే అప్పుడు ప్రైవేట్ జాబ్ సాఫ్ట్వేర్ ట్రై చేసి సాఫ్ట్వేర్ సక్సెస్ అవ్వడానికి 1-2 ఇయర్స్ పడుతుంది. ఓకే, జాబ్స్ కూడా సరిగా లేవు. కానీ మీలాంటి వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈ చదువుకున్న వాళ్ళంతా నానో టెక్నాలజీలో క్వాల్కమ్ లాంటి కంపెనీస్లో చేసుకుంటే ఎక్స్ట్రాడే సక్సెస్ అవుతారు. కాకపోతే వాళ్ళు బిట్స్ ఈ సంవత్సరం అంతా వాళ్ళు బిట్స్ మినిమం బిట్ లెవెల్, బిట్స్ లెవెల్ ప్లాన్ లెవెల్ పైన తీసుకున్నారు, ఐఐటీస్ అండ్ బిట్సే తీసుకున్నారు, లోకల్ కాలేజ్ తీసుకోలేదు వాళ్ళు. కొద్ది చూడండి, ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో, నానో టెక్నాలజీ వైపు వెళ్తావా, ఇది ఏఎంఎల్ వైపు వెళ్తావా, రెండు డిసైడ్ చేసుకో. తీసుకున్నప్పుడు న్యూరల్ నెట్వర్క్స్, నానోనా, ఈ 3 అంశాలు తీసుకుని అటువైపు వర్క్ చేయి. లేదు నీ గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వు. నిన్ను చిన్నవాడే 2002, టెన్షన్ పడాల్సింది ఏం లేదు, 2 ఇయర్స్ ట్రై చేయొచ్చు గట్టిగా. ఓకే ఓకే, నన్ను అడిగితే నేను గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళమని చెప్తాను. అది లేదండి ఇంట్లో కష్టం. ఇప్పుడు నా ఇమ్మీడియట్ జాబ్ చేయాలా మీరు ఇంట్లో? అంటే కొంచెం పర్లేదు గురుజీ గారు, ఒక 2 ఇయర్స్ వరకు పర్లేదు. నాన్నగారు గవర్నమెంట్ జాబేనా? ఓకే ఓకే, అలాంటప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ మారిపు అంత. మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి గేట్ కోచింగ్ తీసుకొని 1-2 లక్షలు కట్టి తీసుకోవాలి కదా, అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొద్ది కేర్ తీసుకోండి, సరేనా? నీకు ఏంటంటే గవర్నమెంట్ అధికార యోగాలు ఉన్నాయి పక్క, అందులో డౌటే లేదు. అవి నీకు 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. నేను యోగం ఉందన్నాను కదా అని చెప్పి వైజాగ్ బీచ్లో కూర్చుంటూ తిరుగుతూ ఉన్నావు అంటే అది దేనికి పనికిరావు మనం? అది గుర్తుపెట్టుకో, నువ్వు అగ్నివీర్లు కాకుండా వేరే ట్రై చేసుకో. ఆఫ్క్యాట్, సిడిఎస్ వీళ్ళంతా నీకు లెఫ్టినెంట్ కర్నల్ నుంచి స్టార్ట్ అయితే పొజిషన్స్ అంతా. అగ్నివీర్ అంటే నువ్వు లో లెవెల్లో సోల్జర్ లెవెల్లో ఉంటావు, నువ్వు ఏదైనా ట్రై చేయి. డెఫినెట్గా ఏదైనా ట్రై చేయి, నేను చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. కానీ ట్రైల్లో చాలామంది ఏం చేస్తారంటే, నేను గురుగారండి నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను సివిల్స్ అవ్వలేను, లేదా సివిల్స్ అవుతున్నాను కాబట్టి నేను ఆఫ్క్యాట్లు రాయలేను, రకరకాలు చెప్తాను. చాలామంది అంటే నీట్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఎంసెట్ రాయను, ఇన్హిబిషన్స్ ఉండే పిల్లల్లో ఏదైనా సబ్జెక్ట్ అదే కదా మల్టిపుల్గా తయారవ్వాలి. అంతేగాని నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంసెట్ రాయరావంటే నేను ఐఐటీ ప్రిపేర్ అవుతాను అంటాడు, లేదా నీట్ ప్రిపేర్ అవుతాను అంటారు. వాళ్ళు బేసిక్స్ తెలుసుకోవాలి కదా, బిట్స్ రాయవంటే నేను రాయను అంటాడు వాడు. ఎక్కడో చోట ఇప్పుడు డాక్టర్ కాకపోతే బయోమెడికల్ ఇంజనీరింగ్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ కావచ్చు ఇది. అందువల్ల నువ్వు మల్టిపుల్గా రాయి, మంచి పోస్టులు వస్తాయి. సరే దినేష్, మంచిది. కానీ శ్లోకాలు పొద్దున 6 లోపు చేయాలి దినేష్. శని, కుజ, రాహు నవగ్రహ శ్లోకాలు ప్రతి పంచాంగంలో ఉంటాయి, పొద్దున 6 లోపు చేయి. మంచి ఉద్యోగం వచ్చాక మటుకు డైమండ్ పెట్టుకో మంచిది, ఉద్యోగం వచ్చాక ఇప్పుడు కాదు, మంచిది. జాగ్రత్త చేసుకో, అన్నీ బాగుంటాయి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలైన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగ్రత్త నమస్కారం అండి.
నమస్కారం సార్, నేను నా పేరు శబానా సార్. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నేను మా ఆయన గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ ఇవ్వండి. మా ఆయనది ఇది నవంబర్ సార్, నవంబర్ 27 1987 సార్. టైం అమ్మా? టైం 11 సార్. 11? 11 పొద్దున్నే. ఎక్కడ ఎక్కడ ఏ ఊరు? అనంతపురం సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు వచ్చేసి ధనిష్ఠ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు, మకర లగ్నం అంటారు. ఈయనకి ఏంటంటేనమ్మా, 2009 నుండి 2025 మార్చి వరకు, అంటే దాదాపుగా 15 ఏళ్ళుగా ఈయన సక్సెస్లో చికాకు ఎక్కువగా ఉన్నాయి, అనుకున్న ఫలితాలు రావడంలా. అయితే రేపు రాబోయేటువంటి మహాదశ 2025 మార్చి తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. కావున మరి మీరు రవి గురు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. సరేనా? సరే. అమ్మా చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నా డౌట్ ఇది పెళ్లి గురించి సార్. అంటే ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప కూతురు ఉంది, పెళ్లి అయింది 5 సంవత్సరాలు అయింది సార్, అంతే ఎక్కువ ఏం కాలేదు. అయినా ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు, ఎక్కువ వాళ్ళ అమ్మ వైపు డిపెండ్ ఎక్కువ ఉంటారు. ఇట్లా అంటే వాళ్ళ అమ్మ చెప్పేదే రాత, అంటే బ్రహ్మరాత, భార్య మాట వద్దు, వినకూడదు, పోకూడదు, కలసకూడదు, పిల్లలు గుర్తురారు, భార్య గుర్తురారు, అమ్మ వాళ్ళు ఇంటికి పంపిస్తే ఇంకా మర్చిపోయేదే సార్, ఇంకా గుర్తులేదు వాళ్ళకి. అయ్యో, ఈ జాతకంలో ఇప్పుడు నడిచేది భ్రష్టత్వం నడిచేటువంటి దశ నడుస్తుంది ఒకటి. తర్వాత సంతాన స్థానము అధిపతి గాని కర్తకారకుడు అంటారు. పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు, దాంపత్య సౌఖ్యానికి సంబంధించేటువంటి శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు. అందువల్ల ఈ అబ్బాయి అంటే దాంపత్య సౌఖ్యాన్ని కోరుకోడు, పిల్లలతో అనుకున్నటువంటి ఫలితాలు రావు, చికాకు చికాకు విపరీతమైన కోపం ఉంటుంది, ఈ యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇలాంటి ఇబ్బందులు. కానీ మీకు ఏదైనా అవకాశం ఉంటే రవి శని శుక్ర గురులకు ఏదైనా చేయించుకోండి. 2025 మార్చి తర్వాత మార్పు వస్తుంది డెఫినెట్గా. ఓకే, సరే. ఏం చేస్తుంటారు నేను? చెప్పండి మీ డౌట్లు చెప్పండి. ఇంకా డౌట్ అంటే ఇదే సార్, అంటే ఇప్పుడు మాది అరేంజ్ అయింది సార్, అంటే మొత్తం ఇద్దరు వైపు మంచిగా మాట్లాడుకొని నచ్చినట్టే, ఆయనకి నచ్చినట్టే నేను నచ్చి ఆయన చేసుకున్నారు, నాకు ఆ ఇష్టం అనే చేసుకున్నాం సార్. కానీ అంత ఇప్పుడు కూడా అంత బాగుంది, పిల్లలు ఉన్నారు, బాగా లక్షణంగా ఉన్నారు. అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు సార్, కానీ మామూలుగా మనశ్శాంతి. అవునమ్మా, ఏంటంటే మీది ఉందా డేట్ ఆఫ్ బర్త్? నాది సార్ 17/12/1994 సార్. మీ దాంట్లో కూడా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే సార్ జాతకం నడిచే దశ బాగాలేదు కాబట్టి 17 December 1994. టైం అమ్మా 11 సార్. చూడండి, రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టారు మీరు. మీరు ఇచ్చిన టైం కరెక్టేనా, డేట్ కరెక్టేనా? December 17, 1994 ఉదయం 11 గంటలకు వైజాగ్ లో పుట్టారు. వచ్చేసి మీది కుంభలగ్నం అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మీ జాతకంలో శుక్రరాహులు కలిసి ఉన్నారు. మీ వారి జాతకంలో శుక్రుడు 12 ఉన్నాడు. ఎవరి జాతకంలో అయితే ఇద్దరు జాతకంలో శుక్రుడు పాడైపోతే వీళ్ళిద్దరికి పోస్ట్ మ్యారిటల్ హ్యాపీనెస్, కంజుగల్ హ్యాపీనెస్ అంటారు, లేకపోతే మ్యారిటల్ దాంపత్య సౌఖ్యంలో చికాకులు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీ వారికి నేను చెప్పినటువంటి రవి శని కుజ శుక్రులకి, అలాగే మీ జాతకరీత్యా శని చంద్ర రాహుకి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోండి. సరేనా? మీ జాబ్ చేస్తారా? సరే సరే, ఓకే అమ్మా, నేను చెప్పిన పరిహారాలు చేసుకుని కొంత మార్పు వస్తుంది. ఓకే, జాగ్రత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు విద్యాసాగర్ అండి. మా బాబు గురించి అడుగుదాం. ఎక్కడి నుంచి అండి, ఏ ఊరించి మాట్లాడుతున్నారు సార్? విద్యాసాగర్ గారు, నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటానండి. ఓకే, బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి సార్. బాబు పేరు వచ్చేసి రిషి అండి. ఓకే, బాబు వచ్చేసి రిషి, కృతికా నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి. అవునండి, అవునండి. ఋషభ రాశి అంటారు, లగ్నం రుచిక లగ్నం అండి. ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను. ఈ రుచిక లగ్నానికి పుట్టిన వాళ్ళకి గురుడు లగ్నం ముందు వర్గోత్తమ స్థితి అండి, చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే బలమైనటువంటి ఆయుష్, విద్యాయోగాలు, ధనయోగాలు అన్నీ వస్తాయండి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయి పుట్టడం ఏంటంటే రవి దశలో పుట్టాడండి. తర్వాత చంద్రుడు క్షీణచంద్రుడు ఏమిటి 7 అంటున్నాడండి. ఈ రవి దశ క్షీణచంద్రుడు సప్తమ స్థానంలో ఉండము, తర్వాత కుజ బుధ రాహు లెక్క కలయిక, శని కుజులు పరస్పరం చూసుకోవడము, శని 2 వక్రించి కేతుతో 2 ఉండడము, ఇవన్నీ వాక్ మీద, మనసు మీద,
పిలిచినప్పుడు పలికి రెస్పాండ్ అయ్యేటువంటి మీద ఈ ఇబ్బందులు పెడతారు. కొన్ని సందర్భాలు ఇది ADHD కూడా అనొచ్చు, అగ్రెషన్ అనొచ్చు, ఇవన్నీ కూడా చికాకు పెట్టేటువంటివి. హై ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అన్నోన్గా ఉంటుందండి, ఏది కూడా చికాకు చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మనం ఏం చేసుకోవాలని నేను చెప్తాను, మీ డౌట్స్ ఏం చెప్పండి. ఏం లేదండి, లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ బాబుకి సివియర్ గా న్యూరాలజీ ప్రాబ్లమ్ వచ్చింది. అవునండి, ఎపిలెప్సీ లాంటి వస్తాయి. క్షీణ చంద్రుడు సప్తమంలో కుజుబుధ రాహు కలయిక, ఎపిలెప్సీ ఆల్మోస్ట్ బాబు మళ్ళీ పుట్టాడు ఆ స్టేజ్ దాకా వచ్చింది. అంత సివియర్ గా వచ్చి బాబుకి కొద్దిగా హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. ఒక 10-12 లక్షలు ఖర్చు అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను బాబు వల్ల. అయ్యో, బాబు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అవునండి, ఇప్పుడు ఎలా ఉందండి, మెడికేషన్ ఉన్నాడా? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు బాగుంది. బట్ కాళ్ళు కొద్దిగా నడవడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు అండి బాబు. అది సమస్య ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. సమస్య అన్నౌన్ అండి. ఇప్పుడు ఏం కాదు సార్, ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది కుజ బుధ రాహు శని జపాలు తప్పనిసరిగా కంటిన్యూగా కొన్నాళ్ళు పాటు వెళ్ళాలి. ఎందుకంటే సార్, ఈ బాబుకి ఏంటంటే ఇది కంటిన్యూగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమ స్థానం ముందు కుజబుధ రాహుల కలయిక న్యూరాలజీ, క్షీణచంద్రుడు సప్తమ స్థానం ముందు ఉండటము, సప్తమ స్థానంలో ఉండి అబ్బాయి పుట్టినప్పుడు కూడా రవిదశలో పుట్టాడు కదా, దీనికి ఏమవుతుందంటే ఫిట్స్ లాంటి వాటికి కారణం అవుతుంది. కానీ ఫస్ట్ మీ అడ్వాంటేజ్ ఏంటంటే, బాబు జాతకంలో భాగ్యాధిపతి అనేటువంటి చంద్రుడు క్షీణచంద్రుడు అయినప్పటికీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందువలన బేసిక్ ఎడ్యుకేషన్స్ బాగుంటాయి. తదు గురుడు లగ్నంలో వర్గోత్వం ఉండటం వల్ల డెఫినెట్గా ఈ అబ్బాయి గొప్పవాడు అవుతాడు. ఇది పాజిటివ్. నెగిటివ్స్ని మీరు నేను చెప్పిన విధంగా జపాలు కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రదశ, తర్వాత వచ్చేసి కుజుడు 8 తర్వాత వచ్చే రాహు 8 అంటే దాదాపుగా మనకి పుట్టినప్పటి నుంచి నడిచే దశల్లో రాహుదశ అయ్యేంత వరకు మనకి మంచి దశలు కాదు. ఎప్పటి వరకు? 2255 వరకు. అందువల్ల మీరు ఎలాగైతే స్కూల్స్కి ఫీజు కడతారో దానిలో భాగంగా మీరు కొంత డబ్బు జపాలకి పెట్టుకోండి సార్. జపాలకి రిజల్ట్ 100% వస్తుంది సార్. మీరు చేసే రెగ్యులర్గా మంచి పర్సన్ పెట్టుకోవాలా, డెఫినెట్గా రిజల్ట్ సక్సెస్ అవుతాడు. మీరు బాబుకి ఎప్పటి వరకు ఉందండి ప్రాబ్లం? ఇది నాకు ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లం తగ్గించుకుంటూ వెళ్తాం సార్. ప్రాబ్లం అనేది తగ్గించుకుంటూ వెళ్తాం. అంటే సర్టెన్ ఏజ్ వరకు ఏమైనా ఉంటుంది? సర్టెన్ ఏజ్ కాదు, ఇప్పుడు మీకు అదే చెప్పు, 2055 వరకు రాహుదశ ఉందిగా. 2055 వరకు రాహుదశ అంటే లేదు సార్, ఇప్పుడు ఈ బాబు కాదండి, పక్కకు పెట్టేద్దాం. జనరల్గా రెగ్యులర్గా నా ప్రోగ్రామ్ జ్యోతిర్వైద్యం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అవునవును, అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకి కారణమవుతాయి. ఇప్పుడు మీ అబ్బాయికి అష్టమ స్థానం ముందు కుజ రాహులు ఉన్నారు. ఇప్పుడు పైగా ఏమవుతుంది, బాబుకి కుజదశ 2030 స్టార్ట్ అవుతుంది. అష్టమంలో 6 పాటు కుజుడు ఉంటాడు. కుజుడు అయిపోయాక ఎవరు వస్తారు? రాహు వస్తారు. రాహు అష్టమంలో ఉన్నాడు. అయితే ఏమవుతుంది, మళ్ళీ 18 కదా. అందువల్ల మనకేంటంటే ఈ డిసీజ్ ఏ టైం అనేది ఇన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. లగ్నంలో గురుడు ఉన్నాడు కదా, వర్గోత్తమ స్థితి, అది మీ అదృష్టం. ఇంకా మీరు బాబు సంగతి మర్చిపోండి. ఎందుకు పరిహారాలు చేయాలంటున్నానంటే, ఇది చేయటం వల్ల నెగిటివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు బాబుది గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి గొప్పవాడు అవుతాడండి. చదువు పరంగా మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, క్యాడర్ ఆఫీసర్ అయ్యే యోగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఒక పాసింగ్ క్లౌడ్, ఏది హెల్త్ ఇష్యూ ఉందనేది పాసింగ్ క్లౌడ్. జ్యోతిర్వైద్యం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి బీ కాన్సన్ట్రేషన్ హిజ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది వచ్చేసి జనవరి అండి, జనవరి 9th 1984 అండి. టైం సార్? మార్నింగ్ 6 ప్రాంతంలో ఉంటుంది. ఓకే, ఎక్కడ పుట్టారు? ఇక్కడండి, సికింద్రాబాద్ లో. నేను హోరాబాద్ నక్షత్రం 3 పుట్టారండి. ధను లగ్నంలో ఉన్నారు. మీరేం చేస్తారు, గవర్నమెంట్ జాబా? లేదండి, నేను నా బిజినెస్ ఎలక్ట్రానిక్ బిజినెస్ ఉందండి, సర్వీస్ సెంటర్ నాది. ఓకే ఓకే, చూడండి, ధను లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం నడుస్తుంది బుధ మహాదశ. రవి బుధుడు గురుడు చాలా బలంగా ఉన్నారు. శని ఉచ్చస్థితిలో ఉండటం, మంచి ధనయోగాలు ఉంటాయి. మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే, మీ జాతకరీత్యా శని కుజుల యొక్క కలయిక ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. అలాగే సంతాన యొక్క అభివృద్ధిలోనూ చికాకులకు కారణమవుతుంది, అందువల్ల కుజుడికి. తర్వాత శుక్రకేతు కలయిక మనకేంటంటే, కొద్దిగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, మేడం గారి యొక్క హెల్త్లో కావచ్చు, ఈ యొక్క మీ యొక్క హెల్త్లో స్కిన్ కావచ్చు, ఇలాంటి వాటికి కారణం అవుతుంది. అందువల్ల కుజ శుక్ర చంద్రుడు రాహువు, కుజ శుక్ర చంద్ర రాహులు రోజు శ్లోకాలు చేయండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నాది కొద్దిగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను అండి, చాలా రోజుల నుంచి, దాపు ఒక 12 నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎలక్ట్రానిక్స్ షాప్ అంటే ఏంటి సార్ మీ షాపు? ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ అంటే నాది టీవీ సర్వీస్ సెంటర్ అండి. ఏమండి?
ఈ రోజుల్లో టీవీ సర్వీస్ సెంటర్ అంటే అందరూ కొత్తది మార్చేస్తాం, లోన్స్ వస్తున్నాయిగా, అది కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి సిస్టమ్ సర్వీస్ ఇలాంటి చేసేవాడిని, ఇక ఫీల్డ్ మారుతా ఉంది కానీ నేను కొద్దిగా ఇబ్బంది పడతాను. కంప్యూటర్ సర్వీస్ కూడా చేస్తారా? సర్వీస్ చేస్తా ఉంటానండి. చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్వీస్ మీకు ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటుంది సార్ దీనికంటే. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. కుజ శుక్ర చంద్రులకి రాహుకి పరిహారాలు చేసుకోండి రోజు. తర్వాత మీరు హెల్త్లో కేర్ ఉండాలి సార్. ఆరోగ్యపరంగా మీకు డిస్టర్బెన్సెస్ మనకి 2026లో కూడా ఎక్కువ అవుతాయండి. దానికి కారణం శుక్రుడు అవుతున్నాడు. బ్యాక్ పెయిన్, స్కిన్, హార్ట్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఆయుష్ బలంగా ఉంది. యాక్చువల్గా మీకు టాప్ గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎక్కడ మిస్ అయ్యిందంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే మంచి గురువు అనేవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు ఉంటే కదా వస్తుంది. ఎందుకంటే ధను లగ్నానికి రవి గురు లగ్నంలో ఉంటే పక్క క్యాడర్ ఆఫీసర్లు జడ్జెస్ ఉంటారు. ఓకే సార్, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడన్నా మీరు దృష్టి ఎక్కువ పెట్టండి, మీ సబ్జెక్ట్ మీద పెట్టండి. అవును, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, ఏజ్ ఉంది కాబట్టి గ్రూప్ 2 కానీ ఏదైనా పడితే గ్రూప్ 4 కానీ రాయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది తప్పకుండా. మీరు అనుకోవద్దు 84లో పుట్టాను కదా, అవ్వదు. నేను 45 ఇయర్స్ వరకు నేను ట్రై చేసాను. జెమిని టీవీ 2013లో ఒక ఆయనకి నేను ఇలా అని చెప్పానంటే 45 ఇయర్కి ఆయనకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 45. అతను రీసెంట్గా మళ్ళీ జెమిని టీవీ చూసి వచ్చిన కలిసి వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ పిల్లలిద్దరికి గవర్నమెంట్ జాబ్ వస్తుందని మన వచ్చినప్పుడు చెప్తే ఇద్దరికి మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అలాగా యోగం టైం ఉంది కాబట్టి రాయండి గవర్నమెంట్ జాబ్స్. గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు కదా మీరు, రాయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. శ్లోకాలు అయితే కంపల్సరీ చేయండి. రేపు రాబోయేటువంటిది కేతు మహాదశ. కేతువు మంచివాడు అయినప్పటికీ శుక్రుడితో కేతువు కలిశాడు. మీ మిస్సెస్ గారు హెల్త్ కేర్ తీసుకోవాలి మీరు. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురు గారు. నమస్కారం అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి నుంచి తెలుసుకోవాలి మీరు? నా గురించి. పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. మీ పేరు? నా పేరు నరేష్. నరేష్ గారు, పుట్టిన తేదీరాలు చెప్పండి. 21 ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదంలో పుట్టారండి. రుచికి లగ్నం. తెలుసా మీకు? తెలుసుకోండి, రుచికి లగ్నం. అయితే మీ జాతకం ఇచ్చేయండి అంటే కుజుడు బలహీనంగా ఉన్నారు 9వ స్థానంలో. అక్కడ ఉన్నత స్థితి లభించకపోవడం, ఎంత కష్టపడినా. అలాగే పితృ సౌఖ్యాలు, పితరాజితాలు బలహీనం, అంటే తండ్రికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ చికాకుగా ఉండటానికి కారణమవుతుంది. తర్వాత ప్రస్తుతం నడుస్తుంది రాహు మహాదశ. రాహు పాపకర్త యోగంలో ఉండటం వల్ల మానసిక ఆందోళన, చికాకు 2009 నుంచి ఇబ్బందిగానే నడుస్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే బుధుడు ఒక స్థితిగతుల వల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యం, ఇతరులతో మోసగించబడటానికి, ఇద్దరు వాడుకోవడానికి కారణమవుతుంది. కావున మీరేం చేయాలంటే బుధ, శుక్ర, రవి, శని, కుజుడు అనేటువంటి గ్రహాలు రోజు శ్లోకాలు చదువుకోవాలి. బుధ, శుక్ర, రవి, కుజ, శనులు. ఒకవేళ అన్నీ నేను చేసుకోలేకపోతున్నాను అంటే బుధ, కుజ, రవి, శని, బుధ, కుజ, రవి, శని శ్లోకాలు పొద్దున 6 గంటలకు చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. మ్యారేజ్ గురించి అది కుటుంబ సౌఖ్యం ఇబ్బంది. సప్తమంలో బుధుడు, సప్తమంలో రవి బుధుల స్థితి. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? నాకు స్టేషనరీ షాప్ ఉంది. ఓకే, ఎక్కడండి? మేడ్చల్లోనే. సంబంధాలు చూస్తున్నారా? అవును చూస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తుంది మీకు? అడుగుతున్నాం, చెప్తా అంటున్నారు, మళ్ళీ ఏం చెప్పట్లేదు. అదే మీ బిజినెస్ వల్ల, ఆర్థిక స్థితి వల్ల అనేది ఎక్కువగా అనిపిస్తుంటుంది జనరల్గా. జాతకరీత్య అయితేనేమో సప్తమంలో బుధుడు వలన చూపిస్తుంది ఇక్కడ. పైగా ఇప్పుడు నడిచేది పాపకర్త యోగంలో ఉన్నటువంటి శని రాహు మహాదశ. అందువల్ల శని బుధ రవి కుజులు శ్లోకాలు చేయండి. నవంబర్ 3వ తేదీ నుండి మీకు చంద్ర అంతర్దశ రాబోతుంది. చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవుతుంది, అంటే మీకు తగినటువంటివి. అది మీరు చూసుకోవాలి. మళ్ళీ కట్నం ఇంతే కావాలి, అవి జాగ్రత్త తీసుకోండి. కాదు కాదు, ఈ రోజులు అసలు ఈ రోజులు ఎలా ఉంది తెలుసా అండి, కట్నం ఇచ్చినా కానీ ఎవరు ఎదురుకిచ్చినా కానీ దొరకట్లేదు. ఎందుకంటే 99 అంటే మీకు 93-94 అమ్మాయి డిగ్రీ చదువుకున్న 30-40 వేలు ఈజీ సంపాదించేస్తున్నారు. అందువల్ల కొద్ది జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, కళ్యాణం అవుతుంది. పెళ్ళి అవ్వబడడానికి కారణాలు మీ క్వాలిఫికేషను, మీ వృత్తి అన్నమాట యాక్చువల్గా. అయితే కాకపోతే అలా ఉండడానికి కారణం ఏంటంటే భాగ్యస్థానం పాడేవి. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు పితృ సౌఖ్యం లేదు.
అది మెయిన్ ఏంటంటే మీ నాన్నగారికి సపోర్ట్ లేదు కాబట్టి ఇలా అయిపోయింది. ఇదంతా కూడా తొమ్మిదేంట కుజుడు వలన జరిగింది. జరిగిపోయింది అంటే పక్కకు పెడదాం, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీకు తగినటువంటి సంబంధం పెళ్ళవుతుంది గ్యారంటీగా. అదే సార్, మా అమ్మగారు కూడా చాలా ఇబ్బంది బాధపడుతున్నారు మ్యారేజ్ అవ్వట్లేదు అని. అవునవును, ఏం కాదండి, మీరు చేయండి అంత బాగుంటుంది, ఏం కాదు. ఇంకేం చేస్తుంటారు స్టేషనరీ షాప్ కాకుండా? షాప్ ఒకటే ఉంది సార్, మామూలుగా చిన్న చిన్న మిల్క్ సప్లై చేయడం అట్లాంటివి చేస్తాను. నేను ఎందుకు అడిగానంటే అదే చెప్పబోతున్నాను, ఎందుకంటే మీ ఇంట్లో మీకు తొమ్మిదేళ్ళ కుజుడు ఉన్నాడు కాబట్టి క్యాటరింగ్స్ బాగుంటాయి. క్యాటరింగ్ బిజినెస్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల దాని మీద కూడా దృష్టి పెట్టండి, డబ్బులు వస్తాయి. ఎందుకంటే నీ జాతకంలో విపరీత ధనయోగాలు ఉన్నాయి. అందువలన తొమ్మిదేంట కుజుడు ఏం చేస్తాడు, క్యాటరింగ్ బిజినెస్కి మంచిది. అందువల్ల మెల్లగా స్టార్ట్ చేయి. అలా అని చెప్పేసి ఓ పెట్టేసి చేయకు. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ చేసుకో. మీ షాప్లోనో అమ్మగారు హెల్ప్ తీసుకుని క్లౌడ్ కిచెనింగ్ ఇవన్నీ స్విగ్గీ సంబంధించిన పెట్టుకో. రెండు మూడు ఐటమ్స్ పెట్టుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతావు. నేను చెప్పినట్టు చేయి, 2027 మే తర్వాత సొంత ఇల్లు కొంటావు. 2027 మే తర్వాత 27 మూడేళ్ళు నువ్వు సొంత ఇల్లు కొనాలంటే హైదరాబాద్ సిటీలో ఎంత 30 లక్షలు సంపాదించాలా మినిమం? డెఫినెట్గా. ఎక్కడైనా సరే, అది మీ ఊరు కావచ్చు ఎక్కడైనా కావచ్చు, నేను చెప్పినట్టు శ్లోకాలు పొద్దున 6 లోపు మిస్ అవ్వకుండా చేయండి. 2027 మే తర్వాత సొంత ఇల్లు గ్యారంటీ కొంటాం. అలా అని చెప్పి మళ్ళీ స్టేషన్ షాప్లో పడుకుని గురుగారు చెప్పారు కదా అంటే అసలు ఏం అవ్వదు. క్యాటరింగ్లో మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి, కొద్దిగా ఆలోచన చేయండి, పద్ధతికి వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది క్లౌడ్ కిచెనే పెట్టుకోండి, అంతేగాని హోటల్లో పెట్టేసి అడవాడు చేస్తే మొత్తం పోతాయి. ఓకే, రెండు మూడు ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి రెండు ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, సరేనా? ఓకే, మంచిది, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగ్రత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీ పేరు ఎవరు గురించి తెలుసుకోవాలి? నా పేరు నాగమణి అండి. అమ్మా, మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. పాప గంగాబావ అని అండి పేరు. 29 అండి. 29 2006. టైం అమ్మా? టైం సార్ సాయంకాలం 6 గంటల పుట్టిందండి. ఎక్కడండి? కాకినాడలో పుట్టిందండి. కాకినాడ అమ్మా? కాకినాడ అమ్మా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. పూర్వభద్ర 3వ పాదం కుంభరాశి అంటారు, వృషభ లగ్నం అండి. ఈ వృషభ లగ్న జాతకులకు శని యొక్క స్థితి చాలా బలంగా ఉందండి. అయితే జాతకరీత్యా మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది రావచ్చు అంటే గురు కుజుల యొక్క కలయిక, మనకి ఆరోగ్యపరంగా హార్మోన్స్ పరంగా, తర్వాత చెప్పిన మాట వినకపోవడానికి, మొండితనానికి గురు కుజుల యొక్క స్థితి మనకు కారణం అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే గురుకుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు చేయించండి, గురుకుజుడికి బుధుడికి జపాలు చేయించండి. నీలం ధరించాలి అమ్మాయి, నీలం ధరించడం మంచిది వెండిలో. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. ఓకే, మొన్న రాసినప్పుడు నీ 498 వచ్చాయి. ఓకే, ఇంకా మనకి తారకలేక ఇంకా చదివిస్తాం మానేసండి, ఇంకా ఉన్నా చూసుకోమంటున్నాం, ఇంకంటే జాబ్ వచ్చేదాని ఉందండి పాప. అలానే అలానే కదా, నాకు అది ఇప్పుడు నీట్ అయితే ఆపేస్తారు చదివించడం, ఎందుకంటే వేరే చదివించవచ్చు కదా. మీరు ఫార్మసీ కాడ చదువుతాం. ఫార్మసీ కంటే అమ్మా మీరు వెళ్తే కామర్స్ వైపు ఫైనాన్స్ వైపు వెళ్ళటం బెటర్ ఏమో. పెళ్లి గట్రా ఏమి వద్దమ్మా, మీ అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు పెళ్లి చేద్దరు కానీ. అర్థమైందా? చదివించండి. ఏ ఊర్లో చదువుతుంది, ఏ ఊర్లో ఉంటారు మీరు? జగంపేటలో ఉంటామండి. జగంపేటలో బాగా చదివించండి అమ్మాయి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీరు ఫార్మసీ అన్ని వేస్ట్ కానీ బిఏ ఎల్ఎల్బి జాయిన్ చేయండి, లేదంటే బీకామ్ చేయించి. పాప జాతకం అంతా బాగుందమ్మా, చిన్న చిన్న ఇబ్బందులు. నీట్ ర్యాంక్ ఎవరికైనా కష్టం, 26 లక్షల మంది ఎంతమంది రాశారమ్మా, 26 లక్షల మంది రాసిన వాళ్ళకి ఎక్కడ వస్తుంది చెప్పండి, అన్నీ కూడా చూసుకోవాలి కదా. బీ ఫార్మసీలు ఇవన్నీ వెళ్ళటం అంత కరెక్ట్ అయింది కాదు. ఓకే అమ్మా, సరే అమ్మా. ఈ శ్లోకాలు రోజు చదువుకోమని చెప్పండి, గురు కుజ బుధులకి జపాలు చేయించండి, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగ్రత్త నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అండి. మీ పేరండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పేరు యమున అండి. పుట్టిన తేదీ 10/11/1999. టైం అండి? టైం 7:10 రాత్రి. రాత్రి 7:10. ఎక్కడ పుట్టింది పాప? నర్సీపట్నంలో. అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి, వృశ్చిక రాశి, మేష వృషభ లగ్నం ఉంటారు.
పాప జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. అయితే శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నారు. యమయోగ జాతకంలో సప్తమ స్థానమందు నీచగ్రహాలు ఇవన్నీ ఉంటాం. కొద్దిగా జాగ్రత్తగా అన్ని విషయాలు, సంబంధ విషయాలు కానివ్వండి, అమ్మాయి పరిచయాల్లో కానివ్వండి, ఏదైనా చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చదువుకుంది అమ్మాయి? ఇంజనీరింగ్ చేసిందండి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి. ఓకే, చెన్నైలో. ఓకే, మంచిదండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? వివాహం గురించి తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వివాహ గడియలు అయితే నడుస్తున్నాయండి. మీరేంటంటే జాతక తీసుకోవాల్సింది ఏంటంటే, యమయోగ జాతకంలో మీ సంబంధం చూసేటప్పుడు ఆ అబ్బాయి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తర్వాత జాతకంలో పంతులను పాయింట్లు కాదు, పంచాంగంలో పాయింట్లు గాను లేదా కంప్యూటర్లో కొట్టేసి పాయింట్లు చూసుకోవడం కాదు, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మాయికి శుక్రుడు నీచ, రవి నీచ, చంద్రుడు నీచ, సప్తమాధిపతి అష్టమ స్థితి, గురు శనులు పన్నెండు ఏంటున్నారు. అందువల్ల ఏంటంటే మనం జాతక తీసుకోకపోతే వైవాహ జీవితంలో ఇబ్బందులు పడతాము. అందువల్ల శుక్ర రవి చంద్ర కుజులకి జపాలు చేయించండి. పాపకి శక్తి లేనప్పుడు శ్లోకాలు పొద్దున్నే శుక్ర రవి చంద్ర కుజులకి పొద్దున్న ఆరోపణ చేయమనండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి పాపకి. పెళ్లిలో మటుకు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మీరు అన్ని, సరేనా? పెళ్లి గడి అయితే నడుస్తుంది. ఎందుకంటే అండి, సప్తమంలో నీచగ్రహం, కర్తకారకుడు శుక్రుడు నీచ, సుఖాధిపతి నీచ అన్నప్పుడు మనకు వచ్చే అబ్బాయి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఆ అబ్బాయి యొక్క ఆరోగ్య వివరాలు జాగ్రత్త కనుక్కోండి. అర్థమైనా? జాగ్రత్త తెలుసుకోండి, అంతేగాని డైరెక్ట్గా అడిగితే కోపం వస్తుంది ఎవరికైనా. ఓకే, అష్టమంలో కుజుడు ఉన్న అంతర్దశలు, సప్తమ స్థానంలో నీచ స్థితిలో ఉన్న గ్రహాల యొక్క అంతర్దశలు పెళ్లి చేస్తే మోసగించబడతారు, మోసగించబడతారు. దయచేసి అర్థం చేసుకోండి. మంచిది, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్తో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు లావణ్య అండి, నేను నా తమ్ముడి గురించి తెలుసుకోవాలని. అమ్మా, లావణ్య గారు తమ్ముడి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. నా తమ్ముడి పేరు హేమంత్ కుమార్ రెడ్డి, 26వ తేదీ మే నెల 1993. టైం అమ్మా? టైం సార్ తెల్లవారు జామున 9:30 మధ్యలో సార్. పొద్దున 9 గంటలు? పొద్దున, ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారు? అమ్మ వాళ్ళ ఇంట్లోనే సార్. ఏ ఊరు, ఏ ఊరు? మదనపల్లి దగ్గర కంబాళ్ళపల్లి అని చెప్పి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ తమ్ముడు వచ్చేసి పుష్పి నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. అవునండి. లగ్నం వచ్చేసి మిథున లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ఏంటంటే శుక్రుడు చాలా బలంగా ఉండటం, గురుడు ఇవన్నీ కూడా చాలా బాగున్నప్పటికి కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహాదశ. బాబుకి రవి కేతువులు కలిసి 12వ స్థానం ఉండటం, అది వృత్తి ఎందు అనుకున్న ఫలితాలు ఎవరు. అలాగే కుజుడు యొక్క స్థితి మరీ బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎదుగుదల పాడేస్తాడు, కుటుంబంలో సౌఖ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటారు, అంటే వివాహం ఆలస్యం అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయనకి కుజ రవి బుధ రాహు శ్లోకాలు చేసుకోవాలి. కుజ రవి బుధ రాహు శ్లోకాలు చేసుకుంటే అబ్బాయి భవిష్యత్ బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? వివాహము కాలే సార్, ఇప్పుడు 31 ఏం చేస్తున్నాడు బాబు? ఏం చేస్తున్నాడు? అన్నాను కదా, వివాహం ఆగకపోవడానికి కారణాలు ఇవే. కుజ రవి బుధ రాహుకి పరిహారాలు చేయండి, పెళ్లి అయిపోతుంది. నెక్స్ట్ ముహూర్తాలు నవంబర్ నుంచి ఉన్నాయి, అయిపోతుంది. కాళహస్తికి చేపించుకున్నాం గురుగారు, కంటిన్యూగా వెళ్ళాలా గురుగారు? కాదమ్మా, అమ్మ ఇప్పుడు కాళహస్తి వెళ్తే స్వామివారి రాహుకేతు పూజ చేస్తారు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నవగ్రహాల్లో కుజ రవి బుధ రాహుకి జపాలు మీ ఊర్లో కూడా చేయించుకోవచ్చు. 23 నవంబర్ నుంచి గత 8 నెలలుగా 9 నెలలుగా అబ్బాయికి తలనొప్పి గానీ బ్యాక్ పెయిన్ అలాంటి కింద పట్టాలు అంటే ఏం జరిగాయా? కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే రవికేతులు కలిసి ఉన్నారు కాబట్టి బండి మీద నుంచి మెట్ల మీద నుంచి కింద జారటం లాంటివి, తలనొప్పి లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. మొన్నే కదా స్టార్ట్ అయింది, అందువల్ల నేను చెప్పే పరిహారాలు చేయమని చెప్పండి. డెఫినెట్గా ఆ అబ్బాయికి నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అయిపోతుంది. సరేనమ్మా, శుభమమ్మ, వ్యస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. పాప పేరు సుప్రియా అండి, పుట్టిన తేదీ 13 ఆగస్టు 2023. టైం అమ్మా? టైం మార్నింగ్ 9:26 అండి. ఎక్కడ పుట్టింది అమ్మాయి, ఏ ఊరమ్మా? మండపేట అండి. పురుణశ్వ నక్షత్రం 1వ పాదంలో పుట్టింది మీ సుప్రియా.
కన్యా లగ్నం అంటారు, రాశి మిథున రాశి. మీ హెల్త్ ఎలా ఉంది ఈ మధ్య కాలంలో? డెలివరీ అయ్యి ఉంటుంది అనుకోండి. ఇక్కడ మీ అమ్మాయి జాతకంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, పాప జాతకంలో కుజుబుద్దులు కలయిక, కొద్దిగా ఏంటంటే జలుబు దగ్గు, ఏదో ఒక ఎలర్జీస్ లాంటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతుంది. పైగా గురుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి డైజెస్టివ్ అంటే అరుగుదలకు సంబంధించి సమస్యలు రావడానికి కారణం అవుతుంది. కొద్దిగా వాటిలో జాగ్రత్త తీసుకోండి. రిమైనింగ్ అని బాగుంటాయి. శని, గురు, కుజ, రవికి పరిహారాలు చేయించుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. చూడమ్మా, ఒకరి జాతకం వల్ల ఒకరికి ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరి జాతకం వల్ల ఇంకొకరికి ప్రాబ్లం రాదు. ఒకరి జాతకం ఇప్పుడు సపోజ్ ఏం కాదమ్మా, మూఢ నమ్మకాలకి వెళ్ళకండి అమ్మా, పాడైపోద్ది. అర్థమైందా? నేను చెప్పిన పరిహారాలు ఏంటంటే, ఎందుకు పరిహారాలు చెప్పవచ్చుంది, ఏదైనా చిన్న చితికి హెల్త్ ఇష్యూస్ ఉంటే జాగ్రత్త పడతారని. పేగు మెడలు వేసుకుంటే ఏం కాదు, ఏదో చెప్తారు కాబట్టి చేసుకుంటే చేసుకోండి, దానివల్ల నష్టమేం లేదు. అర్థమైందా? అవన్నీ నమ్మకాలు పెట్టుకుంటే మీకు ఉన్నాయి పోతాయి అన్నీ కూడా. చక్కగా చదివించండి, కొద్దిగా అరుగుదలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఏంటి అరుగుదలకు సంబంధించి అంటే, మంచిగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఏమి ఉంటాయి కదా, కరక్కాయ పోయటాలు ఇవన్నీ ఉంటాయి, అవి సరైన సమయానికి డాక్టర్ అలాంటి చూపించుకోండి అంతే. అర్థమైంది? అమ్మాయి ఆయుష్ బాగుంది, విద్యాయోగాలు బాగున్నాయి, కానీ ఆరోగ్యంలో ఎలర్జిక్ ఫుడ్ ఎలర్జీయా, స్కిన్ ఎలర్జీయా ఇలాంటి రావడానికి కొంచెం ఫుడ్ ఎలర్జీ ఇలాంటివన్నీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. దాని కారణాలు అదే నేను చెప్తున్నాను కదా, కుజబుద్ధులు గురుడు యొక్క స్థితిగతుల వల్ల ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. తర్వాత అరుగుదల తక్కువగా ఉంటుంది, కొద్దిగా బొద్దుగా అయిపోతారు. ఇప్పుడు చిన్నప్పుడు అయినా పర్లేదు, కానీ పెద్ద అయ్యే కొద్దికి బాగా అవుతారు. వీటిలో కొన్ని కేర్ తీసుకోవడానికి పరిహారాలు చెప్పాను. అంతే తప్పితే అమ్మ, ఒకళ్ళు పుట్టడం వల్ల ఒకళ్ళకి నష్టం జరగడం కానీ కలిసి రావడం ఉండదు. కలిసి వచ్చిందనుకో మంచిది అనుకుంటుంది మన నమ్మకం. అర్థమైందా? నష్టం వస్తే ఆ వ్యక్తి యొక్క కర్మ. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి అమ్మాయి పుట్టింది, నష్టం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క జాతకం బాగాలేదు. అంతే, కలిసి వచ్చింది ఆ అబ్బాయి జాతకం బాగుందట్టు, కానీ ఏ అమ్మాయి వలన కలిసిందని కూడా మనం తప్పేం లేదు. కానీ నష్టం వచ్చినప్పుడే మనకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకండి. జ్యోతిష్యం అనేది మన గొప్ప శాస్త్రం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి, వర్కౌట్ చేయండి, సక్సెస్ అవుతుంది మీ అమ్మాయి. సరేనా? సరే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయదత్త నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము కర్నూలు జిల్లా మామిళ్ళపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, ఒకసారి చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి స్వామి. ఆ అమ్మాయి పేరండి? అమ్మాయి పేరు స్వర్ణలత. స్వర్ణలత, పుట్టిన తేదీ ఇవ్వాలండి. పుట్టింది 6 ఫిబ్రవరి ఉదయం 6 గంటలకు 2022 సంవత్సరం. 6 ఫిబ్రవరి 2002. టైం అండి? 6 గంటలకు సార్ ఉదయం. ఉదయం 6 గంటలకి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? అవుకు గ్రామంలో పుట్టింది సార్, అవుకు మండలంలో. ఓకే, మీరుండేది? మేముండేది ఇప్పుడు మామిళ్ళపల్లి. మామిళ్ళపల్లి. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి స్వర్ణలత అనురాధ నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. లగ్నం వచ్చేసి మకర లగ్నం అంటారు. పాప జాతకాలు ఇచ్చే బుధ శుక్రులు లగ్నంలో ఉన్నారండి. శని శుక్రులు పరివర్తనం ఏర్పడింది. లగ్న పంచమాధిపతి యొక్క పరివర్తనం చాలా మంచిది. కుజుడు ఉచ్చస్థితిలో నవాంసులు ఉన్నాడు. ఇవన్నీ కూడా మంచి ఉద్యోగం, ఉన్నత స్థితి యోగాలు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ రవి శుక్రులు కలయిక మంచి ఉద్యోగం రాకుండా ఆటంకాలు కలిగిస్తుంటారు. అలాగే శని కుజులు పాపకర్త యోగంలో ఉన్నప్పుడు ఆమె యొక్క టాలెంట్ సప్రెస్ అవుతుంటుంది. అందువల్ల మీరేం చేయాలంటే రవి కుజ గురుడికి శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. జపాలు అయితే తప్పనిసరిగా చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి సార్? ఏం లేదు సార్, అమ్మాయికి జాబ్ ఏమైనా వస్తుంది, ఎంఫార్మ్ చేస్తా ఉంది అమ్మాయి. ఎంఫార్మసీ చేస్తున్నారు. ఓకే, ఎక్కడ? మీ ఊర్లోనే? అక్కడ మన హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ చేస్తున్నారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అమ్మాయికి ఏమైనా జాబ్ వచ్చిందా లేదా స్వామి? జాబ్ తప్పనిసరిగా వస్తుందండి, కానీ ఈ రోజుల్లో బి ఫార్మ్స్కి, ఎం ఫార్మ్స్కి, ఫార్మ్ డీకి వాల్యూ లేదు. అందుకని కొద్దిగా ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని కోర్సులు కానీ ఏదైనా గట్టిగా చేసుకోమని చెప్పండి. డెఫినెట్గా ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది సార్, కానీ మార్కెట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి తెలుసుకుని కొద్దిగా జాగ్రత్త తీసుకోమని చెప్పండి. రవి పెళ్లి విషయం స్వామి. పెళ్ళి అంటారా? ఇప్పుడే కదా చదువుతుంది కదా, చేసేద్దాం అనుకుంటున్నారా? 2027లో చేయడం బెటర్ ఏమో పెళ్ళి. మీరు 2027 కాదు, ఇప్పుడు చేసేద్దాం అంటే అయిపోద్ది, ప్రాబ్లం ఏం కాదు. ఎంఫార్మసీ కష్టపడి చదివిస్తున్నారు కదా, ఉదయం జాగ్రత్త చూసుకోమని చెప్పండి. మంచిదండి, శుభం, వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు తేజావతి. తేజావతి, ఓకే అమ్మా. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. మా అబ్బాయి కోసం తెలుసుకోవాలి. అబ్బాయి పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. పేరు
పేరు ఆదిత్య అండి, జాతకం పేరు. మేము శ్రీనివాస్ అని పిలుస్తాము. ఓకే. 7/6/2002 2002 టైం అమ్మా? ఉదయం 11 గంటలకు అండి. ఎక్కడ పుట్టారు? కలకత్తా పుట్టారండి. కలకత్తా. ఓకే ఓకే అమ్మా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి 20 ప్రకారం మీ అబ్బాయి ఆదిత్య కృతిక నక్షత్రం 1/10 పుట్టాడమ్మా. అవునండి. ఆ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు, రాశి మేషరాశి అవుతుంది. ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకమ్మా బుధుడు సక్షేత్రంలో ఉంటాము, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాము, లగ్నం వర్గోత్తమము. ఇవన్నీ కూడా బలమైనటువంటి యోగాలు. ఈ అబ్బాయికి మంచి టెక్నికల్ నాలెడ్జీ, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థితి సూచిస్తున్నాయి. ఇది యోగం అన్నమాట. అయితే ఈ బాబుకి ఏమైందంటేనమ్మా, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ జూన్ 3 నుంచి మొదలైంది. అయితే గతంలో నడిచింది 7 పాటు కుజదశ. ఈ గురు కుజులకు కలయిక ఏం చేస్తుంది, విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవటము, విపరీతమైన మొండితనం, చికాకుగా ఉంటాం, మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది. వీళ్ళని కన్విన్స్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. దీనివల్ల మనకి ఒక ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. అలాగే రవిబుధులకు కలయిక, తెలివితేటలు ఉన్నప్పటికి కూడా వాటిని అమలు పరచడంలో ఇబ్బందులు, శనిరాహు కలయిక కొంత ఇబ్బందిని కలిగిస్తుంది, ఏకాగ్రత లోపించేట్టు చేస్తారు. దానికి కానీ ఏం చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉందండి మా అబ్బాయికి. అవును, ఏ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది, గురుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి. కానీ మార్గం మార్చండి, డిగ్రీ తర్వాత ఆ అబ్బాయిని ఏదైనా పీజీ చేయించండి. ఓకే, లేదనుకోండి, ఈ అబ్బాయి గురు కుజులు కలిసి ఉన్నారు కాబట్టి ఎల్ఎల్బి కూడా బాగుంటుంది. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేసుకుని ప్రయత్నం చేసుకుంటారా, లేకపోతే లా చేసుకుని ఎల్ఎల్బి చేసుకుని ఆ అబ్బాయిని గవర్నమెంట్ జాబ్స్ రాయమనండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. మంచిది, శుభం. యస్, సమస్య పరిష్కారంలో మరొక కాలాలు అయినా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగన్నాథ్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి గురించి అడుగుదామని. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. అబ్బాయి పేరు సీతారామూర్తి అండి. ఓకే. పుట్టింది 9th June 1986 అండి. 1986 టైం అమ్మా? టైమ్ 8:20 అండి. 1:20 ఎక్కడ పుట్టారండి? వైజాగ్ లో పుట్టారు, విశాఖపట్నం. వైజాగ్. ఆరుద్ర నక్షత్రం 1/10 పుట్టారండి సీతారామూర్తి గారు. అవునండి. మీన లగ్నం అంటారమ్మా. ఈ మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధుడు సుక్షేత్ర స్థితి, కుజుడు చాలా బలంగా ఉండటం, లగ్న వర్గోత్తమ స్థితి, ఇవన్నీ కూడా మంచి విద్య ఉద్యోగ యోగాలు. అయితే ఈ బాబుకి ఏమైందమ్మా, 2019 నుంచి శనికి పాపకర్త్రు యోగం ఏర్పడినటువంటి మహాదశ నడుస్తుంది. దీనివల్ల ఎదుగుదల యందు ఆటంకాలు, కుటుంబ సౌఖ్యము, పితృసౌఖ్యము, పితరాజితం, వీటన్నిటి కూడా బలహీనపరుస్తారు. ఇది శని, కేతు యొక్క, కుజుడు యొక్క పాపకర్తృ యోగంలో జరుగుతుంది. అందువల్ల బాబాయ్ ఏం చేయాలంటే శని, కేతు, రవి, చంద్రుల యొక్క శ్లోకాలు పఠించాలి. శని, కేతు, రవి, చంద్రుల యొక్క శ్లోకాలు పఠించినట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే బాబు పరిస్థితి అసలు బాగులేదండి. ఏంటంటే మొత్తం అప్పుల పాలైపోయాడు, ఎందుకయ్యాడో కూడా అర్థం కావట్లేదు. లక్షలు అప్పులు అయిపోయారు, ప్లస్ బ్యాడ్ హెల్త్స్ వచ్చేసి. ఇవన్నీ కారణాలమ్మా పాపకర్తృ యోగం ఏర్పడినటువంటి శని మహాదశ. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేయమని చెప్పండి, చేయించండి. డబ్బుంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గానగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శించండి. స్వామికి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఈ అబ్బాయికి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 2024 నవంబర్ 25 డిసెంబర్ వరకు ఈ అబ్బాయికి ప్రతికూలమైన దశలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి, బండి మీద వెళ్తూ కింద పట్టడం లాంటివి, ఇలాంటివి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి గాను ఈ పరిహారాలు రెగ్యులర్గా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఒక మారు జపాలు చేయించండి, కుదిరితే దత్తాత్రేయ స్వామిని దర్శించమని చెప్పండి. సరేనమ్మా, మార్పు వస్తుందమ్మా, మార్పు వస్తుంది. ఏం చేస్తుంటారు ఈయన? మెడికల్ జాబ్ చేస్తున్నారండి. మెడికల్ లోని మెడికల్ రెప్ గానా లేకపోతే షాపా? కాదండి, మెడికల్ అంటే యుఎస్ఏ ప్రాసెస్ అండి. యుఎస్ఏ ప్రాసెసింగ్. ఓకే ఓకే. అంటే మెడికల్ ట్రాన్స్లేషన్, మెడికల్ ట్రాన్స్. ఓకే, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్సు. ఓకే, అవునండి, అదే జాబ్ చేస్తున్నాడు. ఓకే, అది కూడా చెప్పలేనండి పరిస్థితి ఉన్నది. అర్థమవుతుందమ్మా, ఏంటంటే భ్రష్టత్వం వస్తుంది. కరెక్ట్ చెప్పాలంటే 2019 నుంచి ఈ అబ్బాయికి భ్రష్టత్వం స్టార్ట్ అయింది. 22 మార్చి నుంచి అన్ని అనాలోచిత నిర్ణయాలు, ఆరోగ్యపరంగా కూడా డిప్రెషన్ ఉండడానికి కారణాలు ఎక్కువగా చూపిస్తున్నాయి ఇక్కడ. అందువల్ల ఈ పరిహారాలు చేయటము, చెడు అలవాట్లు కూడా కారణం డిప్రెషనే.
డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. దాని కారణం క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక. నేను చెప్పినటువంటి పరిహారాలు జాగ్రత్తగా చేయించండి. మీ అబ్బాయికి డెఫినెట్ గా మార్పు వస్తుంది. సీతారామూర్తి గారికి జాగ్రత్త అమ్మ, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనకి ఒక కాలర్ మాట్లాడారు హైదరాబాద్ లోకల్ నుండి, రిషి అని బాబుది. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటామండి, కుజబుద్ధులొక్క కలయిక, క్షీణచంద్రుడు, వీళ్ళెవరున్నా సరే పిల్లలకి ఎపిలెప్సీ, కన్వల్షన్స్, జర్క్స్ ఇవన్నీ వస్తుంటాయండి చిన్నపిల్లలప్పుడు. మనం రిషి అనే బాబుది చెప్పుకున్నాం, వారు రెగ్యులర్గా జ్యోతిర్వైద్యం చూస్తారట, వాళ్ళ నాన్నగారు చేశారు. అబ్బాయి 2019లో పుట్టాడు, రుచిక లగ్నం, లగ్నం ముందు గురుడు ఆయుష్నిస్తాడు. అతను మళ్ళీ పుట్టాడు అనే పదం వాడారు. మళ్ళీ పుట్టడానికి కారణం రుచిక లగ్నానికి లగ్నం ముందు గురుడు వర్గోత్తమ స్థితి. ఇక్కడ ఏమైంది, ఆ అబ్బాయి జాతకంలో కుజబుద్ధ రాహులు కలిసి అష్టమ స్థానంలో ఉన్నారు, రవిచంద్రుడు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే క్షీణచంద్రుడు ఉన్నప్పుడు అటువంటి దశల్లో కుజబుద్ధులు కానివ్వండి, వాళ్ళు అష్టమ స్థానంలో ఉన్న కుజబుద్ధులు కలిసి చంద్రుడితో ఉన్న చూస్తున్న యుతులున్న, ఒకవేళ యుతులు లేకపోయినప్పటికీ అష్టమ స్థానంలో కుజరాహులు కుజబుద్ధులు కలిసి ఉన్నప్పుడు ఎపిలెప్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంతర్దశల్లో ఎక్కువగా వస్తాయండి మనకి. చంద్రమహాదశలో కుజ అంతర్దశ, బుధ అంతర్దశ, రాహు అంతర్దశ, ఇలాంటి దాంట్లో మనకి ఎక్కువ వస్తాయి. మరి 2019 12 లక్షలు ఖర్చు అయ్యాయంటే ఒక చిన్నపాటి టీవీ సెంటర్ పెట్టుకుని, ఎలక్ట్రానిక్స్ షాప్ పెట్టుకున్న వ్యక్తి 12 లక్షలు ఖర్చు అవ్వడం, అదే పిల్లవాడు పుట్టినప్పుడు జాతకం చూపించుంటే. ఇక్కడ ఏమైపోతుంది, జాతకం చూడంగానే నక్షత్ర దోషం, ఒక దానం, నవగ్రహ హోమం అయిపోయింది, అభిషేకం చేసుకుని అయిపోయింది. కానీ జ్యోతిష్యంలో లోతుల్లోకి ఎక్కడ వెళ్తున్నారు, జ్యోతిష్యం లోతుల్లోకి వెళ్తే కదా మన రిజల్ట్ తెలుస్తుంది. అందరు జ్యోతిష్యులు కాకుండా కన్వెన్షనల్ మోడల్లో ఎక్కువ పరిహారాలు చేసుకోవడం జరిగిపోతుంది. కానీ ఇలాంటి జాతకాలు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మనకి ఫలితాలు పాజిటివ్గా వస్తాయండి. దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఒక లైఫ్, 12 లక్షలు అంటే ఒక జీవితంలో మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితం పడుతుంది. తర్వాత పిల్లవాడు ఎంత సఫర్ అయి ఉంటారు, ఈ సఫరింగ్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి జ్యోతిర్వైద్యం అనేది చాలా 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 చక్కగా మనకి సహాయపడుతుంది. దయచేసి ఏంటంటే, జ్యోతిర్వైద్యం చూస్తున్న వాళ్ళు పిల్లలు పుట్టగానే పూర్తి జాతక విశ్లేషణ, నిష్ణాతులైన జ్యోతిష్యులు, అంతేగాని భయపెట్టేసి ఆ దోషం ఉంది ఈ దోషం అని కాకుండా జాగ్రత్త తీసుకోండి. డబ్బుంటే పరిహారాలు, డబ్బు లేనప్పుడు శ్లోకాలు, చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, అలాంటివి వెళ్తే వల్ల జ్యోతిర్వైద్యం ద్వారా మంచి జరుగుతుందండి. జై గురుదత్త, శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.